మరవరాదు. హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, ప్లీజ్ 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 సార్, ఒక రిక్వెస్ట్. స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతిగా క్షమాపణ చెప్పాలి, లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడాం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, దెన్ ఐ విల్ స్పీక్. లేదా మీరైనా తొలగించండి. తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను తొలగించే ప్రయత్నం చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. సార్ ఆయన అన్నాడు సార్, చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా తప్పకుండా మీరు చెప్పాలి సార్, ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి. మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఐఎమ్ డిలీటింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష, అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష. నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు. నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఉత్తమన్న మాట్లాడితే గంటన్నర సేపు విన్నాము, దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక. అధ్యక్ష, ఇలా ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లిబెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా. ఒకటి సరే, ఒకటైతే సంతోషం. అట్లీస్ట్ ఇలా మేము గొంతెత్తి నల్గొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది, మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక 2-3 అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. అయితే అధ్యక్ష, తొందరపడుకుంది ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడ్డింగ్ చూసినావు కదా పొద్దుగాల, ఎవరిది అది? ఆంధ్రజ్యోతి పొద్దుగాల ఎడ్డింగ్ వచ్చింది చూసినావు అయ్యాల? హరీష్ రావు గారు. సో అధ్యక్ష, అధ్యక్ష, సార్ ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమానండి సార్ కొద్దిగా. అధ్యక్ష, ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది. దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో. ఎందుకంటే అధ్యక్ష, ఆ వాస్తవాలు ఏందో నేను వివరిస్తాను అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు, ఈ సభ ముందు, ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష. పేజ్ నెంబర్ వన్లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన 6/10/2020 జరిగిన 2వ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పచెప్పే విషయాన్ని మా ప్రభుత్వం, ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష. నేను ఐ విల్ రీడ్అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. మేము 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 5, పారాగ్రాఫ్ నెంబర్ 5.3, అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ద ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956, ద క్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ బోర్డ్ షుడ్ నాట్ ఎరైజ్. హీ ఆల్సో స్టేటెడ్ దట్ ద ట్రిబ్యునల్ మ్యాటర్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఈస్ సబ్ జ్యుడిస్. హెన్స్ ఆన్ దిస్ అకౌంట్ ఆల్సో ద జ్యూరిడిక్షన్ మ్యాటర్ కెన్ నాట్ బి డెలిబరేటెడ్. స్పష్టంగా కేసీఆర్ గారు 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ
బోర్డు అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు, మ్యాటర్ సబ్జ్యుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. ఒకటి, ఇది అవాస్తవం నంబర్ 1.